స్వామి విఘ్నేశ్వర, ఈ రోజైనా నాకు మంచి గిరాకీ తగిలేలా చూడు స్వామి. హైదరాబాద్ నుండి తిరుపతికి వచ్చి రాయలసీమ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నకు వచ్చుచున్నది. వెల్కమ్ టు తిరుపతి సార్, నా పేరు రాజు, స్పెషల్ గైడ్ కమ్ టాక్సీ డ్రైవర్. ఎగో తిరుపతికి టాక్సీ సర్వీస్, కొండ మీద కాటేజీలు బుక్ చేసి పెడతాను, రండి రండి. స్పెషల్ సేవలకు టికెట్లు కొంటాను, లడ్డూలకు వాళ్ళకి సంచులు ఫ్రీగా సప్లై చేస్తాను. నాది రాసిన టాక్సీ సార్, పాపనాశనం చూపిస్తా, మీ పాపాలన్నీ నాశనం చేసుకోండి. పాతాళగంగా తీసుకెళ్తాను సార్, మీ మనస్తాపాలన్నీ తీరిపోతాయి. రండి సార్, రండి. గుండు కొట్టించుకునే స్త్రీలకు విగ్గులున్నాయమ్మా, విగ్గులు, దివ్యభారతి విగ్గులు, శ్రీదేవి విగ్గులు, బాబుడి విగ్గులు, బొంబాయి విగ్గులు. వెల్కమ్ టు తిరుపతి, రండి సార్, రండి, రండి సార్. టాక్సీ కావాలి సార్? ఇక్కడ ఫ్రీ భోజనం ఎక్కడ పెడతారా? ఏనాయనా, తిరుపతికి వచ్చి ఫ్రీ భోజనం చేస్తాను మొక్కున్నావా? తల్లీలాలు మొక్కున్నాను. తల్లే ఉంది నీళ్ళ ఎక్కడ? మొత్తం ఇస్తాను మొక్కున్నానండి. మధ్యలో ఆడ పీకేసింది, ఇంకా ఆలస్యం చేసి ఇవి కూడా ఉండవని వచ్చేసానండి. త్వరగా వెళ్ళు, లేకపోతే అవి కూడా కూతురు పీకేస్తా. అయితే ఫ్రీ భోజనం కొండ మీద. నమస్తే భాయ్ సాహబ్. ఇన్స్పెక్టర్ అజయ్ కహా హై, ముజే ఆజ్ ఉసే ఖత్మ్ కర్నా హై. నేను కాళహస్తిలో మేస్టేట్ గా ఉన్నప్పుడు మీ నాన్న కోటామీనగా ఉండేవాడు. అతను చాలా సిన్సియరే కాకుండా నాకెంతో ఆత్మీయుడుగా ఉండేవాడు. మాలాంటి జడ్జిలు లాయర్లు కూడా అతను ఎంతో గౌరవించేవారు. గౌరవం ఏం మిగిల్చింది సార్? మా అమ్మ నాన్న పోయాక నన్ను టాక్సీ డ్రైవర్ చేసింది. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరిగాయిగా, అది కూడా గిట్టుబాటు కావడం లేదు. చదువు సంధ్యా లేనివాడిని, మీ దగ్గర ఏమైనా పనుంటే ఇప్పించండి సార్. ఏం పని ఇప్పించమంటావయ్యా, నా ఆత్మీయుడు కొడుకువి, చూస్తూ చూస్తూ నా ఇంట్లో పనివాడిగా ఎలా పెట్టుకోగలను? పైగా రిటైర్ అయ్యాను. అయినా పరువు ప్రతిష్ట పోకుండా కొడుకులకి కోడలకి దూరంగా ఒంటరిగా ఉంటున్నాను. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు, ఏదైనా అవసరమైన పని వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను. అది సరే, నీకు కూడా ఒక ఎగుడు దిగుడు కలవాడు ఉంటాడే, వాడి పేరు నేత్రానందమండి. అమ్మ నా కొడుకు, ఆ పేరుకి వాడి కళ్ళకి ఏమైనా సంబంధం ఉందటయ్యా? అంత మంచి పేరు పాటు చేశాడు. వాడు నా ఫోటో తీసి 2 సంవత్సరాలు అయిందయ్యా. ఫోటో ఇవ్వడం మనిషి కనపడ్డు, వాడెక్కడ? ఏంట్రా ఈ ఫోటో? అన్ని పట్టాల పీకేదరా ఈ సరికి బాబు, పనిస్తావా? కెమెరా పట్టుకుంటా, ఇంకా నేను కెమెరా మీద చూసుకోవట్లేదు. వాడు కనిపిస్తే నా ఫోటో ఇవ్వమని చెప్పు. అలాగే. ఈ ముసాడు ఇక్కడికి వచ్చాడు బాబు. వస్తాను సార్. రే రాజు, ఆ ముసలాన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? నేను తీసుకురాలేదురా, ఆయన వాకింగ్ వచ్చాడు. నా గురించి ఏమని అడిగాడా? ఏదో అడిగినట్టున్నాడే. నువ్వేమైనా చెప్పావా? చెప్పు దెబ్బలు తినే వెధవకుడితో కలిసి ఉంటున్నానని చెప్పాను. అంతే కదా? అయితే ఏం పర్లేదు, 2 ఏళ్ళుగా నా గురించి తిరుగుతున్నాడు రా బాబు, దొరికానా అంతే. ఏ, ఏదైనా కోర్టు కేసులో బోనెక్కావా? లేదురా, ఆయన సన్మానంలో ఒక స్టిల్ తీశాను. ఏమీ పడుండదు, అన్ని పడ్డాయి తల తప్ప. చెయ్ డబ్బా కెమెరా నువ్వును. ఒరే, నువ్వు కింద తిరుపతి బస్ స్టాండ్ లో స్టిల్ తీస్తే పై తిరుపతి కళ్యాణకట్లో గుండ్లు పడతాయిరా. వెధవ కళ్ళు, వెధవ కెమెరా. రే, నన్నేమైనా కానీ నా కెమెరానేమనుకో, ఈ కెమెరాతో తిరుపతిలో 1,00,000 మంది యాత్రికులు ఫోటోలు తీశాను, పడలేదు. అది వాళ్ళ దురదృష్టం. ఎప్పటికైనా సరే మనిషి అన్ని అవయవాలు పడేలా ఒక్క ఫోటో తీయాలి, అదే నా జీవితాశయం. చనిపోయిన అత్తయ్య గారి పుట్టినరోజు వంకతోనైనా ఈ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడగలిగాం. అవునన్నా, తిరుపతిలో నువ్వు ఒక్కడే ఉండటం దీనికి, మాతో పాటు బెదవాడలో ఉండొచ్చు కదా. ఎక్కడ ఉండాలన్నది కాదు, ఎక్కడ ప్రశాంతంగా ఉండాలన్నదే నాకు కావాల్సింది. ఏమండి, అత్తయ్య గారి ఫోటో మన ఇంట్లో లేదు కదండి. అవును, ఒక కాపీ తీయించి పెడితే బాగుంటుంది. చనిపోయిన తల్లి గారి ఫోటో ఇంట్లో లేదంటే బాగుండదు కదా. ఎవరికి బాగుండదు, మనక? జనం అనుకుంటారు కదా నాన్న. జనం కోసం తప్ప నీకోసం కాదన్నమాట. నా కోసం కూడా? నీకోసం నువ్వు ఏది ధైర్యంగా చేసుకోలేవని నాకు ఎప్పుడో తెలుసు. మీ అమ్మే లేకపోతే నేను ఈనాడు జస్టిస్ అయ్యేవాడిని కాదు, ఈ హోదాకు వచ్చి ఉండేవాడిని కాదు. ఆ కృతజ్ఞతతోనే ఆ ఫోటో పెట్టుకున్నాను, మీరెవరో పెట్టుకున్నక్కర్లేదు. మరి నేను లా చదివింది కూడా అమ్మ పట్టుదల వల్లే కదా నాన్న, నేను మాత్రం ఆవిడ ఎలా మర్చిపోగలను? మీ మాట ఏమో గానండి, మావి గారికి మాత్రం అత్తయ్య అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిన విషయమే. ఆహా, ఏవమ్మా రాజేశ్వరి వెటకారమా? ఏం జరిగిందో నాకు తెలుసు, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకోసం ఏమీ చేయను, ఏమీ చేయకుండా ఉండలేదు. నేను వెళ్ళేతానన్న. అప్పుడేనా వచ్చారుగా, పొంచేసి వెళ్తురు కానీ. రయ్ కుప్పస్వామి, ఎక్కడ చచ్చావరా? ఎక్కడ చచ్చేసావే? బట్టలు తొక్కడం అయిందా? అయిపోయింది సామే. ఏదో ఒక రోజు ఈ ముసలోని బండకేసి ఉతికెత్తే దైద్యం వదిలిపోద్ది. చొక్కా ఇస్తే చేసావా? చేసేసావే. చొక్కా మడతలో నల్లతేలు పెట్టెత్తే తిక్క కుదురుద్ది బండ నాయాలి. ఎందుకు రా అలా అరుస్తావు? నీ నోట్ల కారం కొట్ట. పక్క మీద బెడ్షీట్లు మార్చావా? మార్చేసావే. రోజు మార్చాలి, పక్కలో వచ్చి పోసుకుంటాడో ఏమో కంపులాయాలి. ఒళ్ళు నుంచి పని చేయరా? చేస్తలేసావే. నీకే వంగదింత పట్టేసుకొని ఆ ప్లేట్లు పట్టాలా? తెస్తలేసావే.
ఈ చెప్పట్కెళ్ళి గుడి మెట్ల మీద ముష్టెత్తుకుంటాడేమో ముష్టినాయాలు. తొందరగా రారా. వస్తావా సామే? ఎన్నిసార్లు పిలవాలా నిన్ను? వచ్చేసా సామే. ఏమిటా ఇది, డైనింగ్ టేబుల్ అనుకున్నావా? మీరు అర్జెంట్ గా రమ్మన్నారు తెచ్చానండి. భోజనం రెడీయా? వండాలి సామే. మీరు ఇంకో 2 గంటలు ఉండాలి సామే. ఈ వంటవాడు వంటరి బ్రతుకు ఎందుకు మావయ్య గారు? మీరు మా దగ్గరికి రండి, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. డబ్బున్న మామగారిని కదమ్మా, పారిజాత పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు. అయినా ఒకరు చూసుకుంటే బతికే బతుకు నాకు అక్కర్లేదు. నా నిర్ణయం మారదు. को गिरफ्तार करने की हिम्मत आज तक किसी ने नहीं की. तुम पहले आदमी हो जो ये गलती किए. जब हम जेल जा रहा था तभी बोला था हम तुमको इस गलती की सजा जरूर देगा. मैं तुम जैसों से नहीं डरता. तुम क्या कर सकते हो वो मैं देखना चाहता हूँ. इसलिए हम जेल से बाहर आया है. आज के बाद तुम किसी को हथकड़ी नहीं लगा सकेगा. इसने हमको हथकड़ी पहनाया, इसने हमको जेल भेजा, इसलिए काट दिया इसका दोनों हाथ. अब ये भीख मांगेगा साला. बरू लेवी मोयद्दू, वेनुपोट एक्कुव अवुतुंदी, मातर्लु पंपिस्तानु. अलागे. एनन्ना एस्टेट अकाउंट लनी मीकु चूपिंचालनि मेनेजर तो अन्नाट. निजमेना? निजमे. ए मा मीद नमकं लेदा? बाव चाला बाधपड़ुतुन्नाडु. नीतो मोरपेट्टुकोवडानिकि नुव्वे एडुकोंडल वाडिवा, आपद बक्कुल वाडिवा. मी बावकु तोडु दोंग वेगा. ई माट आयन तानंडि, मी कुंटुकूतुनि तिरिगिट्टि पंपिचेस्ताडु. नेत्तिनि बेट्टुकु पोषिंचुकुंटा. దాని కుంటి తనానికి ఖరీదు కట్టి కొన్నాను రాళ్ళుని. లోపాలు చూపించి నాకు టోపీలు వేయడానికి ప్రయత్నించకండి. మీ లోపాలు మీరు దిద్దుకుంటే చాలు. అలాగే దిద్దుకుంటాం. ఎవడి బాగాలు పనిచేస్తే హాగాల. ఇది నీ తాత సొంత కాదరా పంపకాలు చేయడానికి. నా స్వాధ్యతం, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నా ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చుకుంటాను. అడిగే హక్కు ఎవరికి లేదు. వెళ్ళు వెళ్ళు. చూసావరాజు, నా చిన్న కొడుకు ఎంత మర్యాదస్తుడు. అంతే సార్, ఉన్నవాళ్ళుగా పుట్టారుగా, తిన్న కొద్దీ ఆకలే. అవును, నన్ను రమ్మన్నారట. అవునయ్య రాజు, కాస్త ఈ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టరా. ఇదిగో ఈ సమంగాన్ని పంపించామనుకో, ఆ వంకతో 3 రోజులు వంట చేయకుండా నా చేత 3 లంకణాలు చేయిస్తాడు. ఊరుకోండి, లంకలు తిల్లి కట్టారు. ఆ ఇంటి నిండా గదులే. ఆ గదుల నిండా మీ తాతల నాటి సామాన్లు. నేను ఒక్కడ సర్దాలి. ఈ ఇంటికి గుమ్మిడి పడిలాగా వచ్చాను. బొంగల పురుగులా అయిపోయాను. తిండి తక్కువ తింటున్నావా? నాకు తోడుగా ఓ పని మనిషిని చూస్తే సరే సరే, లేకపోతే ఈ శవంగాడు దహనం అయిపోతాడు. తర్వాత మీ ఇష్టం. ఇదిగో రాజు, మంచి పనివాడు ఒకటి చూడవయ్యా. వీడిని దహనం చేయించి వాడిని పెడతాను పనులు. అందుకే ఎట్ట తయారయ్యాడు మనిషి? ఊరికే పోద్దాం. ఆ బోటోళ్ళు ఉసురు. కొడుకు చూసారా ఎంత స్పీడు? ఇంట్లో ఆడవాళ్ళు ఇంకా స్పీడు. క్లబ్బుల్లో సీట్లు ఆడతారు, జబ్బల దాకా జాకెట్లు వేస్తారు. ఒకలా తల్లి వంటింట్లోకి రాదు. అన్నం ఉడుకుద్దో తెలియదు, ఎప్పుడు ఎగుద్దో తెలియదు. అందుకే ఈయన గారు నా ఎంట పడతాడు. నా చేతి వంట బాగా తింటాడు, నన్ను తింటున్నాడు. అన్నం తినే ఇంటిని బజార్ నీకు, ఇప్పుడు తినే ఆకూరు కూడా దొరకదు. ఓహో, ఈయన కూడా ఆ పార్టీగా 1 కోటి రూపాయలు లాటరీ తగులుతుందని మన జాతకంలో ఉంది. అప్పుడు చెప్తా మీ అందరి పని. చెప్పండి రండి. మీదేదో రాజవంశం అయింటుంది మేడం. తిరుమల ఎక్స్ప్రెస్ దిగారు కదా, అంటే తిమ్మ సముద్రం రాజా వారి సంతతి అయింటారు. మీకు ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదు మేడం, కానీ నాకు అంతా తెలిసిపోయింది. నా సర్వీస్ లో చాలా మంది రాజులు మీట్ చేశాను. నేను కూడా రాజునే, అంటే నా పేరు రాజు. మీలాగా మహారాజులు కాదు, మామూలు రాజుని. ఏది అప్పలరాజు, గవర్రాజు, బంగారరాజు, ఆ టైప్. క్రికెట్ ప్లేయర్ వెంకటపతిరాజు ఎప్పుడు వచ్చినా సెంటిమెంట్ సెంటిమెంట్ అని నా టాక్సీ వదలడు మేడం. టెన్నిస్ ప్లేయర్ అమరరాజు కూడా అంతే, నేను లేనిదే దర్శనమే చేసుకోడు. మీరు వదలండి మేడం, మీకు తగిన బ్రహ్మాండమైన రాజభవన్ లాంటి హోటల్లో రాయల్ సూట్ ఇప్పిస్తాను. రండి రండి. ఈ ఊర్లోకెల్లా ఇదే కాస్ట్లీస్ట్ హోటల్ మేడం. చూడండి, ఫుల్ గ్రానైట్. రండి. నమస్కారం సార్. ఏసీ కండిషన్లో ఉందా? వెరీ గుడ్. లిఫ్ట్ బాయ్ స్ప్రే చేసి ఉంచు. మేడం, ఈ హోటల్లో నేను ఎంత చెప్తే అంత, నాకంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది మేడం. వెరీ గుడ్ హోటల్. మేడం, ఇతని మేనేజర్ పేరు నాగరాజు, నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. ఇదో నాగరాజు. ఈ మేడం రాయల్ ఫ్యామిలీ అయ్యా, తిమ్మ సముద్రం రాజవంశానికి చెందిన రాకుమారి.
ఇలాంటి ప్యాలెస్ హోటల్స్ ఈవిడికి చంద్రగిరి, ఉదయగిరి, వెంకటగిరిలో చాలా ఉన్నాయి. ఢిల్లీ వెళ్ళిందనుకో పార్లమెంట్ గెస్ట్ హౌస్ ఇవిడే. వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం? నన్ను అడగవయ్యా, ఆవిడ అడుగుతావేంటి? చూడు, మన హోటల్లో బ్రహ్మాండమైన రాయల్ సూట్ అరేంజ్. ప్రస్తుతానికి ఖాళీ లేవు. ఖాళీ చేసుకోలేయా? చూడు, మన హోటల్ గురించి చాలా గొప్పగా చెప్పానే బాబు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయితే ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తారా? వెయిట్ చేస్తాం మేడం, ఓన్లీ 10 మినిట్స్. అలా కూర్చోండి. చూడు, బొద్దింకలు, దోమలు, వాటర్, కరెంట్ ప్రాబ్లం లేకుండా చూసుకో. అన్ సీజన్ కనుక బొద్దింకల వరకు గ్యారంటీ ఇవ్వగలం. గట్టిగా అరవకాయ బాబు, పరుబోద్ది. ఆ గ్యారంటీ కూడా ఇవ్వలేము నాకు తెలుసులే.